అన్న ఏంటన్న నీ పరిస్థితి? ఏం లేదన్న, మొత్తం చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పటి వరకు ఏమో 1000 రూపాయలు చేసాడు, 500 అయితలేవు. చాలా ఇబ్బంది ఉన్నది. ఏ దందా కూడా అయితలేదు. పొద్దున్న నుంచి చేస్తే 200 అయితలేదు మాకు. చాలా ఇబ్బందులు ఉన్నాం మేమైతే. చాలా బాధాకరం ఉంది మాకు. ఇంతకుముందు ఏదో చేస్తుంటే మీ పొద్దున్న దాకా 1000 రూపాయలు చేస్తుంటే మేము. ఇప్పుడు 100 రూపాయలు కావాలంటే కష్టం ఉంది. పొద్దున్న నుంచి చేస్తే 400 అయితలేవు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలియదు, కానీ చేస్తా అని చెప్తున్నారు, కానీ ఏం చేస్తలేరు అన్న. చాలా ఇబ్బంది ఉన్నది. ఏం చేస్తారో తెలియదు. రూమ్ రెంట్ వెళ్తలేరు, ఫైనాన్స్ వెళ్తలేదు బండిది. చాలా బాగా ఫీజులు ఉన్నాయి, రెంట్ ఉంది. తెచ్చాడు 500 వస్తలేదు సార్. మాకు చాలా బాధ ఉంది. గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ చేయాలని మాకు కూడా ఉంది, కానీ గవర్నమెంట్ చేస్తా అని చెప్తున్నారు, కానీ ఏం చేస్తలేరు. ఇప్పటి వరకు ఏం చేయలేదు. చేస్తా అని చెప్తున్నారు అంతేగాని ఏం చేస్తలేరు. చాలా బాధాకరం ఉంది మాకు కూడా. చాలా బస్ తిరిగి చేసిన నుంచి అయితే చాలా ఇబ్బంది ఉంది మాకు. ట్రాఫిక్ అయితే మనకి మాధాపురం అంతా స్తంభించిపోయిందని చెప్పాలి. ఇక్కడ క్యాబ్స్ గురించి ఆ డ్రైవర్స్ కూడా గొడవ తీస్తున్నారు. ఏంటి ఈ సమస్య? ఏంటి కొత్త గవర్నమెంట్ వచ్చాక ఈ సమస్య అని చెప్పి చాలామంది అయితే ప్రయాణికులు కానీ ఇలా దూరం వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంకా డెలివరీ బాయ్స్ బాగా అయితే వర్ణాతీతం. చూడాలి ఎలాంటి పరిస్థితులు, ఈ పరిస్థితి ఎప్పటికీ క్లియర్ అవుతుందని వాగ్వాదం తీస్తున్నారు. చూడండి ఒకసారి మీరు కూడా కార్ డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ 100 200 తెచ్చుకుని తెచ్చిన ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందని చెప్పేసి అంటున్నారు. పోలీసులు కూడా అదిపించలేని ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉంది. ఏమొచ్చినా సామాన్యుడి పరిస్థితి ఘోరం అని చెప్పి చాలామంది అయితే వాపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన ఆఫీస్ వాళ్ళు కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. మా ఆఫీసులు టైం అయిపోతుందని చాలామంది అయితే బాధపడుతున్నారు. ప్రధాన వెనకాల ఒకటైతే వెహికల్స్, స్కూల్ పిల్లలు కూడా ఈ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయారు. ఇది పెట్రోల్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి.